నేను మీ శశిరేఖ. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. యాక్చువల్లీ లాక్డౌన్ అన్నప్పుడు చాలా వరకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేశాను, కానీ లాక్డౌన్ తర్వాత నాకు బొటిక్ ఓపెన్ అవ్వడం, మీ అందరికీ తెలిసి నాకు బొటిక్ ఉందని, సో బొటిక్ ఓపెన్ అవ్వడం తర్వాత నేను బొటిక్ షిఫ్ట్ చేశాను మంజరా హెచ్ సికింద్రాబాద్. తర్వాత ఒక్కొక్కటి రీజన్స్ వల్ల చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ అలా 1 ఇయర్ అయిపోయింది. చేద్దాం వీడియోస్ అని అనుకుంటూనే ఉన్నాను, కానీ ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే మాత్రం రెగ్యులర్గా వీడియోస్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి, అస్సలు బ్రేక్స్ లేకుండా. సో ఈరోజు వీడియో వచ్చేసేటప్పటికి డిఐవై. ఈ డిఐవై ఏంటి అంటే, నా కోడల అన్నప్రసన్న నా చేతుల మీదుగా చేశాను. సో ఆ అన్నప్రసన్నకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా నేను నా చేతుల మీదుగా చేశాను. సో ఆ డెకరేషన్ ఎలా చేశాను, ఆ డిఐవై ఎలా చేశాను అనేది మీకు ఈరోజు వీడియో. యాక్చువల్లీ అన్నప్రసన్న సిచ్యువేషన్స్ బాగుండి ఉంటే కనుక జనరల్గా ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని అందరినీ పిలుచుకొని చాలా బాగా చేస్తుండే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాక్సిమం అన్ని ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. సో పిల్లలకి ఏవైతే మనం చేస్తామో, చిన్న చిన్న ముచ్చట్లు కానీ ఏవైనా అండి, బర్త్డేస్ కానీ ఏవైనా సరే, ఏవి మిస్ కాకుండా ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నారు. సో ఈ వీడియో అలాంటి వాళ్ళకి పక్కా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ డిఐవై చేస్తున్నాను. సో మరి ఆలస్యం చేయకుండా ఆ డిఐవై ఎలా చేసాను ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేను బ్యాక్డ్రాప్కి ఏదైనా స్టాండ్ ఉంటే పర్ఫెక్ట్గా ఇంకా ఈజీగా అయిపోతుందని అనుకున్నాను. సో స్టాండ్ ఎలా అని ఆలోచించినప్పుడు నా బొటీక్లో అవుట్ఫిట్ చేసే స్టాండ్ ఉందండి, సో ఆ స్టాండ్ని యూజ్ చేద్దామని డిసైడ్ అయిపోయి మా మేట్కి చెప్పి బొటీక్ నుంచి ఇంటికి స్టాండ్ తెప్పించి క్లీన్ చేయించాను. సో ఇప్పుడు స్టాండ్ మొత్తం క్లీన్ చేసి ఫిక్స్ చేసింది, చూడండి ఇలా ఉంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం డెకరేషన్ స్టాండ్కి చేసేయచ్చు, అలాగే వాల్స్ అనేవి మనకి ఖరాబ్ కాకుండా ఉంటాయి. సో దీనికి ఎలా చేయాలని ఆలోచించిన ప్పుడు చాలా చాలా రకరకాల ఐడియాస్ వచ్చినాయి. సో అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకి చెక్స్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఫ్లవర్స్తో ఇంకా తమలపాకులతో చెక్స్ మోడల్లో ఈ స్టాండ్కి చేద్దామని డిసైడ్ అయ్యాను. సో చూడండి నెక్స్ట్ ఏం చేశానంటే ఈ స్టాండ్ని డివైడ్ చేయాలని అనుకున్నాను. సో దీన్ని చెక్స్ మోడల్గా చేసే ముందు ఫస్ట్ వర్టికల్గా చేయాలి కదా, సో సెంటర్లో హోల్స్ ఉన్నాయి. సో సెంటర్లో ఇలా రాడ్ పెట్టేసి నా దగ్గర ఇంకో స్టాండ్ సెట్ ఉంది, సో ఆ రాడ్ని తీసి సెంటర్లో ఇలా పెట్టేశాము. సో ఫస్ట్ అయితే 2 పార్ట్స్ చేసేసాను, అయితే వర్టికల్గా అట్లీస్ట్ 4 లైన్స్ ఉంటే ఉంటాయని అనిపించింది. అయితే మిగిలింది ఎలా చేయాలని నేను ఆలోచిస్తున్నప్పుడు కౌశిక్ వచ్చేసి బాగా థిక్గా ఉన్న ఒక థ్రెడ్ని తీసుకొని, అంటే రోప్ అనొచ్చు, థిక్గా ఉన్న ఒక రోప్ని తీసుకొచ్చి ఇలా డివైడ్ చేసేసాడండి, పైన కింద రోప్ కట్టేశాడు. సో నాకు 4 లైన్స్ అయితే వర్టికల్గా వచ్చేసాయి. ఇప్పుడు హారిజంటల్గా లైన్స్ తీసుకోవాలి చెక్స్ చేయడానికి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక టేప్ తీసుకొని అసలు ఈ లెంత్ ఎంత ఉందో నేను కొలుచుకుని దాన్ని 3 పార్టీషన్స్ చేసుకున్నాను. సో 3 పార్టీషన్స్ చేసుకున్నాక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి ఏంటనేది అస్సలు క్లారిటీ లేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండాలి అని ఉండే అవుట్పుట్ మాత్రం. అయితే మాకు టైం చాలా తక్కువ ఉంది, కేవలం జస్ట్ 1 అవర్ ఉండే అనమాట, 1 అవర్లో డెకరేషన్ తొందరగా అయిపోవాలి, సో లేదంటే ముహూర్తం టైం అయిపోతుంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ మా మేడ్ మనమ్మ, సో ఇవేలో ఉంది కదండి, దీని కూర్చొని పూలు గుచ్చుతుంది. మా మేడ్ ఫస్ట్ అక్కడక పూలన్నీ చకచక గుచ్చేసింది. సో నేనేం చేశానంటే ఒక రిబ్బన్ తీసుకొని ఒక స్టాప్లర్ తీసుకొని, ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఫస్ట్ నేను డివైడ్ చేసుకున్నాయని అలా ఫస్ట్ రిబ్బన్తో పైన కింద స్టేపుల్ చేసుకున్నాను. పాపం అండి కౌశిక్ అయితే అసలు ఎలా చేయాలి ఏంటి, ఫస్ట్ మేము అనుకున్నాం బంతి పూలతో చూడదాం అనుకున్నాము, కానీ బంతి పూలు సరిపోవట్లేదు. సో అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ ఇలా సరే బంతిపూలు చూసాము, ఫస్ట్ అయితే మనం ఏదైతే చెక్స్ ఉందో అది చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో చెక్స్కి నేను ఏం చేశానంటే స్టాప్లర్ తీసుకొని ఫస్ట్ ఒక్కొక్క లైన్ నేనైతే పార్టీషన్ తీసుకున్నాను, ఒక రిబ్బన్కి ఫాస్ట్ ఫాస్ట్గా తమలపాకులు స్టేపుల్ చేసుకుంటూ ఒకటి దాని తర్వాత ఒకటి నేను కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ యాక్చువల్లీ నేను ఇది మీకు స్టెప్ బై స్టెప్ వీడియో చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా తక్కువ టైం ఉండడం వల్ల నేను మొత్తం వీడియో తీయలేకపోయాను. సో ఫైనల్ అవుట్పుట్ డైరెక్ట్గా చూపించేస్తున్నాను, కానీ దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది మాత్రం మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. సో యాక్చువల్లీ ఏంటంటే నేను 1 అవర్లో ఫాస్ట్గా చేసేసాను, ఆకాశిక్ వచ్చి లాస్ట్ మినిట్లో ఏమంటారు ట్రిమ్మింగ్స్ అవి ఇవి చేశాడనమాట. సో తను కూడా చాలా హెల్ప్ చేశాడు చూడండి. సో ఇట్లా నేను చెక్స్ మోడల్లో ఇలా పార్టీషన్గా చేశాను, నేను చెప్పాను కదా తమలపాకులు స్టాపిల్ చేశాను అని. సో రిబ్బన్కి చూడండి ఇలా ఒక్కొక్క తమలపాకు తర్వాత ఇంకొక తమలపాకు ఇలా స్టాపిల్ చేశాను. సో తమలపాకు బేస్ ఏముంది అనుకుంటున్నారా, రిబ్బన్ నేను చెప్పాను కదా ఫస్ట్ రిబ్బన్ని పైకి కిందకి స్టేపుల్ చేసేసుకున్నాను, తర్వాత దానికి ఒక్కొక్క తమలపాకు స్టేపుల్ చేసుకుంటూ వచ్చాను.
చూడండి, రోజెస్, తమలపాకులు, బంతిపూలు, చామంతులు, ఇలా అన్ని రకాల పూలతో నేను ఈ డెకరేషన్ చేశాను. అయితే పూలు ఇన్ని అన్నీ అని ఏం అనుకోలేదండి, తీసుకొచ్చిన వాటిని అడ్జస్ట్ చేసి ఇలా చేసేసాను. అలాగే ఈ సెంటర్ ఏ వచ్చేసేటప్పటికి మా అల్లుడు బర్త్డే అప్పుడు వాడి పేరు యువాన్, సో ఒక్కొక్క లెటర్తో ఇలా ధర్మకోల్ షీట్స్తో నేమ్ పెట్టారు అప్పుడు. సో ఆ ధర్మకోల్ షీట్లో ఏ మా కోడలి పేరు వచ్చేసి అనగా అనమాట. సో ఆ ఏ లెటర్ని తీసుకొని ఆ సెంటర్లో వచ్చేసేటప్పటికి చిట్టు ఏదైతే ఫ్లవర్స్ పెట్టామో ఇది కూడా నా ఎంగేజ్మెంట్ అప్పుడు డెకరేషన్ ప్లేట్స్ అప్పుడు మేము కొన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. ఆ ఫ్లవర్స్కి వెనక మనకి చిన్న ముళ్ళు లాగా అంటే ఒక పిన్ లాగా ఉంటుంది, దానికి డైరెక్ట్గా ధర్మకోల్ గుచ్చేసాను. సో అలా ఈ సెంటర్ ఏ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఈ పూలు కూడా వచ్చేసి ఫ్లవర్స్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో బంతిపూలు, చామంతులు, లేకపోతే ఏమంటారు ఫస్ట్ అయితే ఫస్ట్ లైన్ పెట్టేశాను, సెకండ్ లైన్ పెట్టేశాను, థర్డ్ లైన్ పెట్టేశాను, లాస్ట్ లైన్ చామంతులు అయితే మాత్రం సరిపోలేదు, బట్ స్టిల్ అడ్జస్ట్ చేశాను. ఇంకా బంతిపూలు ఫస్ట్ కౌశిక్ చూడదాం అనుకున్నాడు కానీ అస్సలు సరిపోలేదు. సో అందుకని మేము ఏం చేసామంటే బంతిపూలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, సో దానికి డైరెక్ట్గా పెట్టేసి థ్రెడ్ కట్టేశాము. బంతిపూలన్నీ కరెక్ట్గా కూర్చున్నాయి, సో త్రీ లైన్స్ అలా మనం లెఫ్ట్ రైట్ ఇంకా పైన బంతిపూలు పెట్టేశాము. అలాగే ఫస్ట్ లైన్ వచ్చేసి గులాబీలు, తర్వాత తమలపాకులు ఇంకా గులాబీలతో పెట్టాను. సెకండ్ లైన్ వచ్చి బంతిపూలు, తెల్ల చామంతులు, అలాగే సెంటర్ ఏ పెట్టాను. ఇంకా మళ్ళీ తెల్ల చామంతులు, బంతిపూలు పెట్టాను కానీ సెంటర్ ఏ వైట్గా ఉంది, చామంతులు వైట్ వైట్గా ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ ఇంకొక లైన్ తమలపాకులు పెట్టాను. థర్డ్ లైన్ తమలపాకులు, బంతిపూలు, తమలపాకులు పెట్టాను. ఇంకా లాస్ట్ వచ్చేసి ఎల్లో, వైట్, పర్పుల్ చామంతులు అరేంజ్ చేశాను. సో మొత్తానికి ఇట్లా ఫోర్ లైన్స్ నేను క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ప్రతిదీ చేసేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. కాబట్టి నేను ఏ లైన్ ఎలా పెట్టానని చెప్తున్నాను, మీరు ఒకవేళ ఇలా ట్రై చేయాలనుకుంటే కనుక ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అవుట్పుట్ అయితే అస్సలు అల్టిమేట్ అంటే అల్టిమేట్గా వచ్చింది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐడియా లేదు, బట్ ఏమంటారు ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి అందంగా చేయాలనేది మాత్రం ఉండే. సో దాన్ని ఇంత బ్యూటిఫుల్గా అయితే టర్న్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి, సో నేను ఇంకా కింద నేను కార్పెట్ వేసాను. ఈ వీడియోలో కనిపిస్తున్న మెరూన్ కార్పెట్ ఉంది కదండి, అది ఇంట్లో ఉంది. సో ఫస్ట్ ముందు కార్పెట్ వేసేసాము. నెక్స్ట్ మనకి ప్లేట్స్ కావాలి. సో అన్నప్రాసనకి మనం ప్లేట్స్ పెడతాం కదండి, సో ఆ ప్లేట్స్ని అరేంజ్ చేసుకున్నాము. ఇంట్లో కొన్ని వెన్ని కంచాలు ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకొక ప్లేట్లో 500 రూపీస్ నోట్స్ తీసుకొని ఇట్లా చక్కగా ప్లేట్ అంతా డెకరేట్ చేసాము. దాంట్లో 10 రూపీస్ ఒక కట్ట పెట్టాము. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్స్ ప్లేట్. బ్యాంగిల్స్ ప్లేట్లో బ్యాంగిల్స్, ఒక బౌల్లో పువ్వులు పెట్టి చక్కగా క్యూట్గా రెడీ చేసాము. ఆ తర్వాత ఒక ప్లేట్ నిండా నగలు పెట్టాము. అలాగే ఇంకొక ప్లేట్ నిండా సీజర్, కత్తి పెట్టుకున్నాము. ఇంకా లాస్ట్ ప్లేట్ వచ్చేసేటప్పటికి బుక్స్, ఇంకా మన జామెట్రీ బాక్స్ పెట్టాము. సో మా ట్రెడిషన్ ప్రకారం ఏవైతే ప్లేట్స్ పెడతామో సో అవన్నీ అరేంజ్ చేసాము. సో అన్నప్రాసనకు కావాల్సిన ఫస్ట్ మెయిన్ ఐటమ్స్ అన్నీ అయిపోయాయి, డెకరేషన్, తర్వాత కార్పెట్, ఆ తర్వాత ప్లేట్స్. చూడండి ప్లేట్స్ ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాము. సో అన్నప్రాసన స్టార్ట్ అవ్వడానికి మెయిన్ డెకరేషన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఈ దండలన్నింటినీ తయారు చేసాము. తయారు చేసి ఈ ప్లేట్స్లో నీట్గా అరేంజ్ చేసాము. ఏంటి ప్లేట్స్, అసలు ఏంటి దండలు అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ తెలంగాణలో హోలీ రోజున పిల్లలకి ఇలా రకరకాల ఐటమ్స్తో దండలు చేసి వాళ్ళ మెల్లో వేయడం ఒక చిన్న ఆచారం. సో మేము అన్నప్రాసన ఏ రోజు అయితే చేసామో ఆ రోజు హోలీ అనమాట. సో ఈ దండలన్నింటినీ మా వదిన అత్తయ్య గారు చేశారు, ఎందుకంటే నాకు దీని గురించి కొంచెం కూడా ఐడియా లేదు, కానీ నీట్గా ప్లేట్స్లో మాత్రం అరేంజ్ చేశాను నేనైతే. సో అన్నప్రాసనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. డెకరేషన్ రెడీ అయిపోయింది, కార్పెట్ రెడీ అయిపోయింది, హోలీకి సంబంధించిన దండలు రెడీ అయిపోయినాయి. సో చూసారు కదండి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో అన్నప్రాసన ఎలా జరిగింది, అసలు అన్నప్రాసనకి, నా కోడలికి, మా వదినకి, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఏం డ్రెస్సెస్ డిజైన్ చేశాను, వాళ్ళు ఎలా రెడీ అయ్యారు, మేము అన్నప్రాసన ఎలా చేసాము, దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ అండి. సో మీకు కనుక ఈ డిఐవై వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ఇంకా సబ్స్క్రైబ్, అలాగే మీరు అస్సలు మర్చిపోకుండా గంటను కొట్టేసేయండి. సో ఎందుకంటే నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే వస్తాయో వాటికి మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది.